ఎందుకంటే మీరు ఒక మగ ఆడ హీరోయిన్ హీరో హీరోయిన్లు ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు ప్రేమలో పడ్డారని ఎక్స్ప్లెయిన్ చేయరు, ఎందుకంటే అది అది న్యాచురల్లో అందరూ యాక్సెప్ట్ చేసే ఆస్పెక్ట్. కాబట్టి ఎవరైతే ఇంతవరకు యాక్సెప్ట్ చేయట్లేదో వాళ్ళకి ఒక నార్మలైజ్ చేసేసి ఒక ఇద్దరు అమ్మాయిల ప్రేమ కథ అనేది చేయటం అనేది దట్ ఈజ్ మై వన్ ఇంటెన్షన్. ఇంకోటి దీంట్లో ఇప్పుడు సోకాల్డ్ లిప్ లాక్ లేకపోతే కిస్ సీన్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే అది లేకపోతే ఏదో ఫ్రెండ్స్ లాగా ఉంటారు అమ్మాయిలు, ఎలాగో ఒకరి మీద ఒకళ్ళు పడిపోయి ఒకళ్ళు ఒకళ్ళు కూర్చుని అలా చేస్తూ ఉంటారు. సో ఆ లిప్ లాక్ అనేది లేకపోతే అసలు లెస్బియన్ అనేది అర్థం అవ్వదు అనేది నా ఉద్దేశం. ఈ ఉదాహరణకి ఒకవేళ మనం ఒక ఆడియన్స్కి వీళ్ళు ఎవరు అనే సిగ్నల్ అవ్వడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ ఆర్ ఉందనుకోండి, ట్రిపుల్ ఆర్లో రామ్ చరణ్కి తారక్కి ఒక్క లిప్ లాక్ ఉంటే అది గే ఫిల్మ్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఎలాగో నడుము మీద నడిమేసుకుని పాటలు పాడుకుంటున్నారు, డాన్స్ చేస్తున్నారు, ఇద్దరు నువ్వు లేకపోతే నేను లేను అన్న డైలాగ్ ఉన్నాయి, కౌలిచ్చుకున్న అసలు అంతకన్నా ప్రేమ నేను ఎప్పుడు చూడాల లైఫ్లో రామ్ చరణ్కి తారక్కి ఉన్న ట్రిపుల్ ఆర్లో ఉన్న ప్రేమ. సో లిప్ లాక్ లేకపోవటం వల్ల మనం ఇంకా ఫ్రెండ్స్ అన్న ఫీలింగ్ ఉంది. ఎప్పుడైతే లిప్ లాక్ ఉంటే మొత్తం గే ఫిల్మ్ ఏమో, కానీ సినిమా స్టోరీ మారదు అది నేను చెప్పేది. ఎందుకంటే వాళ్ళు ఎందుకు అలా అయ్యారు అనేది కాదు స్టోరీ, ట్రిపుల్ ఆర్ స్టోరీ వేరు, దాంట్లో దే జస్ట్ హ్యాపెన్ టు బి దట్ యూనో. ఆ కంపారిజన్లోనే అందుకని నేను నేను చేసింది ఒక వన్ మెయిన్ నాకు రిక్వైర్మెంట్ ఏమొచ్చిందంటే ఈ సినిమాలో ఖచ్చితంగా ఒక అందమైన అమ్మాయిలు ఉండాలి. ఎందుకు అందమైన అమ్మాయిలు ఉండాలంటే, అందమైన అమ్మాయిలు కాబట్టి లెస్బియన్స్ అవ్వకూడదు క్వశ్చన్ కాదు. సినిమా అనేది ఒక విజువల్ మీడియం, మీరు అందంగా ఉన్న హీరో అందంగా ఉన్న హీరోయిన్ పెట్టి తీస్తారు ఇప్పుడు అందరూ లవ్ స్టోరీ తీస్తారు. సో అదే దాన్ని కంటిన్యూ చేసి నేను ఒక కంపారిటివ్ లెవెల్లో చేయడం జరిగింది.